హాయ్ గైస్, నేను అర్జున్. మీరు చూస్తున్నారు అర్జున్ గేమింగ్ జోన్. సో గైస్, ఇవాళ మన వీడియో చేసేది గాయస్, మనమైతే నేను చెప్పాను కదా గైస్, పార్ట్ 3 కూడా ఉంటుంది అని. సో గాయస్, మనైతే పార్ట్ 3లో అయితే గాయస్ మనమైతే చాలా బాగా చేయబోతున్నాం. అంటే పార్ట్ 3లో అయితే గాయస్ దానికంటే మంచి మంచి అప్డేట్లు ఉంటాయని చెప్పాను కదా, అందుకని అయితే అప్డేట్లు అయితే మీకు మీద చెప్పేశాను అనమాట. అయితే గాయస్, మనైతే పార్ట్ 3 అయితే వచ్చేసాము గాయస్ ఎలాగోలాగైతే. సో ఇంకా ఆ వీడియో దగ్గర ఏదైతే మన నచ్చిన రిక్వెస్ట్, ఈ వీడియో నుంచి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎంతెందుకు షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోగాను గాయస్. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంచిన బెల్ ఐకాన్ నచ్చింది అయితే ఆ బెల్ ఐకాన్ లాగి ఒక మంచి హెడ్ షాట్ అయితే మీరు ఎంజాయ్ చేయండి గాయస్. ఓకే గాయస్, ఓకే. ఇక మనమైతే పార్ట్ 5 వీడియోస్లో ఒకటి వెళ్ళిపోతాం గాయస్. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా డివైడ్ చేశాను గాయస్. ఎందుకంటే ఒకే వీడియో అంటే 12 మినిట్స్ 24 గాయస్, 12 4 వస్తా మనకు మొత్తం అయితే 40 నిమిషాలు అవుతుంది. 40 నిమిషాలు మీరు చూడరు, నేను అప్లోడ్ చేయలేను, మీరు చూడలేరు కాబట్టి 3 పార్ట్లుగా ఈ అప్డేట్లని విడదీశాను గాయస్. సో అయితే ఎన్నో రోజులుగా కష్టపడి చేస్తున్నాం గాయస్. ఇవైతే కొంచెం అయితే బాగా లైక్ చేయండి, బాగా కామెంట్స్ కూడా చేయండి గాయస్. మీ కామెంట్స్ నాకైతే ముఖ్యం అన్నమాట. సో ఇక అయితే ఏమీ అయితే దిక్కులు చూడకుండా, ఇంకా సొలులు చెప్పకుండా అయితే ఇంకా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గాయస్. వీడియోకి ఏమైనా వచ్చినా ఏమన్నా వినపం గాయస్, కంపల్సరిగా అయితే వీడియో చూసే ప్రతి ఒక్క అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోను గాయస్. సో అయితే ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. ఓకే, ఇక్కడ చూసిందండి గాయస్, మనకైతే రేపే ఈరోజు రాబోతుంది అనుకుంటాం గాయస్. ఇదైతే వెపన్ రాయల్ అంట గాయస్. ఇదైతే వెపన్ రాయల్ అంట, ఇది మనకి ఎప్పుడు రాబోతుంది అనేది నేను కరెక్ట్గా చెప్పలేను అనమాట. కుదిరితే ఇప్పుడే రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఈరోజే రావచ్చు, ఎప్పుడు రావచ్చు అనేది అయితే నేను చెప్పలేను గాయస్. సో అయితే ఈ వెపన్ రాయల్ ఎందిరా బాయ్ అనుకుంటే, ఇదైతే M60 గన్ వెపన్ రాయల్ గాయస్. దీంతో పాటు అయితే ఇంకా ఇచ్చారు M60 కార్ 98K ఇచ్చారు, మనకైతే కార్ 98K ఇచ్చారు, M60 ఇచ్చారు, M79 ఇచ్చారు, ఇంకా చేసైతే AWM ఇచ్చారు, ఇంకా మనకైతే డ్రాగన్ అవి ఇచ్చారు, ఇంకా అయితే గాయస్ AK-47 ఇచ్చారు, ఇంకా M14 ఇచ్చారు, ఇంకా స్కార్ ఇచ్చారనమాట. ఇందులో అయితే మనకి ఈ గన్స్ అని ఇచ్చారనమాట. దీనికి అంటే ఇవి బాగా లెజెండరీ గన్ స్కిన్స్ గైస్, ఎందుకంటే చూడంగానే అర్థమైపోతుంది అబ్బా సూపర్ లెజెండరీ అని. సో వీటికి ఏంటంటే గైస్ అంతా అయితే మనకి ఎలా ఇచ్చారంటే ప్లస్ డ్యామేజ్ ప్లస్సే గైస్, డ్యామేజ్ 2 ప్లస్లు. సో మనకైతే ఎక్వైరీలో సారీ గైస్ రేంజ్లో తక్కువగా ఉందన్నమాట. సో మనకైతే మంచి గన్లకైతే రేంజ్ తక్కువగా ఉండదని మీ అందరికీ తెలుసు గైస్. రేంజ్ అంటే కొంతమంది తెలియదు, రీలోడ్ అంటే ఏంటి, డ్యామేజ్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి అనేది అయితే నేనైతే ఇప్పుడు ఒక 1 మినిట్ టైం ముందుకే చెప్పేస్తున్నా. సో అయితే రేంజ్ అంటే సారీ డ్యామేజ్ అంటే కొడతానప్పుడు 36 పడదు కదా, నార్మల్ M60 36 పడుద్ది, దీనికైతే 60 పడుద్ది, 70 పడుద్ది, 100 కూడా పడచ్చు కొడితే. సో అదే ప్లేస్లో కొట్టాలా, అదే ప్లేస్లో కొట్టినా మీకు అది ఎంతైనా పడే ఈ గన్ స్కిన్. దానికైతే నేను ఒకటి అంటే గన్ స్కిన్తో ఒకటి, గన్ స్కిన్ లేకుండా ఇంకొకటి చేస్తానన్నమాట. ఓకే, ఇంకా డ్యామేజ్, ఓకే, ఇంకా రీలోడింగ్ అంటే రీలోడింగ్ స్పీడ్ అనమాట, స్పీడ్ అంటే రీలోడింగ్ స్పీడ్ కాదనమాట, సారీ అది రీలోడింగ్ ఎన్ని బుల్లెట్స్ అంటే ఇప్పుడు M60 60 కదా, ఇది పెట్టుకుంటే 80 అవుతాయి అనమాట. సో అయితే అలాగా, సో అయితే ఇంకా రీలోడింగ్ అయితే తర్వాత అయితే ఎక్వైరీ అంటే నాకు తెలియదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే చూద్దాం. సో ఇక్కడైతే గైస్ అయితే డబుల్ ప్యారల్ షార్ట్ గన్ అనమాట, M1887 షార్ట్ గన్ అనమాట. ఇదైతే డబుల్ ప్యారల్, ఇది మనకైతే రాబోతుంది గాయస్. అది ఎప్పుడు వస్తుంది అనేది అయితే కరెక్ట్గా చెప్పలేము, ఇది ఒక 3 డేస్ పడవచ్చు, 2 డేస్ పడవచ్చు, ఇంకొక ఈరోజు రావచ్చు, రేపే రావచ్చు అనమాట. అంటే ఫ్రీ ఫైర్ కూడా అనేది మనకైతే సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాయి కదా, ఆ సర్ప్రైజ్లో ఈ సర్ప్రైజ్ ఒకటి అనమాట గైస్. సో అయితే చూస్తున్నట్టుగా సర్ప్రైజ్లో సర్ప్రైజ్ అనమాట ఇది. సో సర్ప్రైజ్ అయితే బాగానే ఉందన్నమాట. ఇది ఎప్పుడో ఈ సర్ప్రైజ్ మనం ముందుకు ఎప్పుడు వచ్చింది అనేది మాత్రం నాకు తెలియదు గాయస్. సో అయితే నేను రేపు వీడియోలో అయినా ఎల్లుండి వీడియోలో అయినా చేసి చూపిస్తాను గాయస్ ఇది ఎప్పుడు వచ్చింది అనేది అయితే కంపల్సరిగా. సో గాయస్ దీనికి ఏంటంటే ప్లస్ అంటే డ్యామేజ్ డబల్ ప్లస్ పడింది, ఎక్వైరీ డబల్ ప్లస్ పడింది, ఇంకేంటంటే గాయస్ మనకి ఏంటంటే రేంజ్ తక్కువగా ఉందన్నమాట ఇది కూడా. సో ఎక్వైరీ అంటే ఏం లేదు గాయస్, అంటే లుకింగ్ అనమాట, లుకింగ్. ఎక్వైరీ అంటే లుకింగ్ లుక్స్ అనమాట, దీని చూడడానికి ఎలా ఉండిద్ది, ప్లస్గా ఉండిద్దా మైనస్గా ఉండిద్దే అది గాయస్. ఇంకా మీరు అనుకునేవన్నైతే ఇంకా రేంజ్ అంటే దూరం గాయస్. సో నార్మల్ M60 అయితే మీకు ఒక 30-20 మీటర్స్ వరకు వచ్చింది, ఈ M60 అయితే మీకు 10 మీటర్స్కి 15 మీటర్స్కి అట్లా వచ్చింది అండి. 30 మీటర్స్ కాస్త మీకైతే ఒక 10 5 మీటర్స్ 10 మీటర్స్ తగ్గింది గాయస్ రేంజ్కి.
సో నాకు ఇప్పుడు కూపిడ్స్ కార్ ఉంది కదా, కూపిడ్స్ కార్ కూడా నాకు కూపిడ్స్ కార్ మార్నింగ్ 12 వచ్చిందన్నమాట. అయితే ఆ 12లో అయితే గాయస్ మనకైతే కూపిడ్స్ కార్ బాగా పనిచేస్తుంది, ఎందుకంటే నార్మల్ స్కేర్ అయితే బాడీ తగులుతుండే 23 ఎంత పడుతుంది, దీనివల్ల నాకు 38 పడుతుంది, 43 పడుతుంది గాయస్ బాడీకి అయితే బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది మనకి ఇంకా ఎన్నెన్నో లెజెండరీ గన్ స్కిన్స్ ఉన్నాయి కదా, సర్దిరిపోతున్నాయి ఇవన్నీ అయితే. సో అప్డేట్స్ అంతే ఇది కొంచెం చెప్పాను కదా గైస్, ఈ అప్డేట్స్ కొంచెం బాగుంటాయని. సో ఇవన్నీ మీకు ఇష్టమైన అప్డేట్స్ గైస్, మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే అప్డేట్స్ అనమాట. మీకు బాగా నచ్చిన అప్డేట్స్ ఇదైతే M1007 గన్ గైస్, ఈ గన్స్కి అయితే స్కిన్ గైస్, ఇది గన్ స్కిన్ అనమాట. సో మనకి ఇప్పుడు దాకా M1007 గన్లో అయితే రెండే రెండు స్కిన్లు వచ్చాయి. నెంబర్ 1 వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ స్కిన్ వచ్చింది, మళ్ళీ ఈ స్కిన్ వచ్చింది గైస్. ప్యారెట్ గ్రీన్ కలర్ స్కిన్ అయితే మనకు మొత్తం 3 రకాలుగా ఇస్తారనమాట ఫ్రీ ఫైర్ వాడు. నెంబర్ 1 ఏదో ఈవెంట్లో పెట్టాడు. నెంబర్ 2 వచ్చేసి గాయస్ మనకి అదే ఇంక్యుబులేటర్లో ఇస్తారంట M1007 ప్యారెట్ గ్రీన్ కలర్ది. నెంబర్ 3 వచ్చేసి మనకైతే మనకి సెట్ అప్ అనే ఒక ఈవెంట్ ఇచ్చారు కదా, ఆ ఈవెంట్లో ఇచ్చాడు. మొత్తం 3 ఈవెంట్లో ఇస్తారన్నమాట. ఇంకొక 2 ఈవెంట్లు బ్యాలెన్స్ ఉన్నాయి గాయస్, ఇంకొక 2 ఈవెంట్లలో అయితే వెపన్ రాయల్లో నెక్స్ట్ వెపన్ రాయల్ అయితే మనకైతే M16 ఇస్తున్నాడు గాయస్. సో M1007 గన్ స్కిన్ ఇవ్వడానికి అంటే నెక్స్ట్ కాక ఆ నెక్స్ట్ వెపన్ రాయల్ ఉంటుంది కదా డిసెంబర్ అయినా ఇలా నెక్స్ట్ వెపన్ రాయల్ డిసెంబర్ మంత్ వెపన్ రాయల్ ఉంది కదా గైస్, ఆ మంత్ వెపన్ రాయల్ ఏంటంటే గైస్ మనకైతే M1007 గన్ స్కిన్ ఇవ్వడానికి అయితే వీడు ఎక్కువగా మనకి ఆశలు చూపిస్తున్నాడు అనమాట. ఇంకా దాని సంగతి వదిలేసి ఇంకా దీని సంగతి వద్దాం. సో గైస్ ఇదైతే ఏం లేదు గైస్, నేను చెప్పాను కదా నేను మీకు ఒకటి వస్తుంది మనకైతే ఒక ఈవెంట్ ఉంది, అది 5 రోజుల్లో రాబోతుంది. అదే ఇంకా మనకి దాని పేరు ఏదో ఉండాలి గైస్, ఏదో సిరీస్తో కలిసి ఉంది, మర్చిపోయాను దాని పేరు. దాంతో రాబోతాను గైస్ ఇదైతే అంటే అదే ఇది గైస్ అంటే దాని పేరు ఒక్క నిమిషం మాదాను గైస్, అదే ఈవెంట్ ఉంటుంది, ఈవెంట్ పేరు మర్చిపోయాను. సో ఎవరు ఏమనుకోబాకండి, ఈవెంట్ వచ్చేసి అయితే రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఉంటారు కదా, మొహానికి మాస్క్ వేసుకొని క్రిమినల్ బండిల్ లాగా, పేరు గుర్తుకొస్తుంది మర్చిపోయాను. సో ఇది ఏమనుకోబాకండి గైస్, సో పేరు అయితే మర్చిపోయాను అందుకైతే ఏమనుకోబాకండి. సో ఆ ఈవెంటే గైస్, ఈ ఈవెంట్ వచ్చేసి అయితే మనకి నెట్ఫ్లిక్స్ సిరీస్తో కనెక్ట్ అయింది కదా మన ఫ్రీ ఫైరు. సో అదే ఆ ఈవెంట్ ఓపెన్ అవుతుంది కదా 5 డేస్లో ఓపెన్ అవుతుంది అని చెప్పాం కదా, దానికే గైస్. సో అయితే ఇక్కడైతే ద హీరో అని రాశాడు. సో సూట్ కేస్ లోపల ఏముందో చూడాలి అనుకుంటే 5 రోజులు వెయిట్ చేయాలన్నమాట. ఇదైతే నిన్న రిలీజ్ అయింది గైస్ ఈ పిక్ అయితే. సో అయితే ఇంకా 4 డేస్ ఉంది, అంటే September 1కి మనకైతే అన్లాక్ అవుతుంది అనమాట. అయితే గైస్ మనకైతే దీని గురించి అయితే చాలామంది చెప్పారు. సో దీని గురించి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే, ఇంకో September 1కి అయితే ఇది ఓపెన్ అవుతుంది గైస్. సో నెక్స్ట్ ఏంటంటే గైస్ మనకి మన షార్ట్ గన్స్ గురించికి వస్తే ఇంకొక ఈవెంట్ పెడతారు గైస్, అదైతే కంపల్సరిగా అందరికీ వచ్చేటట్టు పెడతాడు అనమాట. ఆ ఈవెంట్ ఏంటంటే గైస్ ఏదైనా లాగిన్ రివార్డ్ గాను ఎట్లా కొట్టతే ప్యారెట్ గ్రీన్ కలర్ M1007 గన్స్ గ్రీన్ అయితే మనకి 2021లో ఫ్రీగా అయినా మనకి రావచ్చుది గైస్, 100-200% ఫ్రీగా వచ్చింది అనమాట. అది ఎప్పుడు అనేది అయితే కరెక్ట్గా చెప్పలేము గైస్, 2021లో మాత్రం అది అయితే రావడం పక్కా అనమాట. సో ఇంకా ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో అనేది చూద్దాం గాయస్. సో ఇదే గాయస్ ఇంకా నెంబర్, ఇంకా దీనికి పార్ట్లు ఏమీ లేవన్నమాట, పార్ట్1 అయిపోయింది. మీకైతే మీకు పార్ట్1 మీరు ఒకవేళ పార్ట్3 చూస్తున్నారు, మేము పార్ట్1 పార్ట్2 మిస్ అయ్యాము అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింకులు ఇస్తాం గాయస్, పార్ట్1 లింకు పార్ట్2 లింకు ఇస్తానన్నమాట, హ్యాపీగా చూడండి గాయస్. సో అయితే వాటిల్లో కూడా కొన్ని డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చున్నాం గాయస్, ఆ వీడియోలు చూడండి. పార్ట్1కి పార్ట్2 మీరు ఒకవేళ మేము చూడలేదు భయ్యా, మేము పార్ట్3 చూస్తున్నాము, పార్ట్1 పార్ట్2 అప్డేట్లు మేము మిస్ అయ్యాం భయ్యా అంటే ఏం లేదు గైస్, కింద డిస్క్రిప్షన్లో అయితే నేను పార్ట్1 లింకు పార్ట్2 లింకు ఇస్తాను గైస్. సో అయితే ఈ లింకులు అయితే మీరు కంపల్సరిగా ఈ పార్ట్1 పార్ట్2 లింకులు కూడా మీరు చూడండి, ఎందుకంటే అందులో ఇంకా ఎంతో మంచి గన్ స్కిన్స్ ఉంటాయి గైస్, అంటే సారీ గన్ స్కిన్స్ మాత్రమే కాదు ఎంతో మంచి అప్డేట్లు ఈ ఈవెంట్లో అసలు ఎలా ఉంటాయి అంటే గైస్ మనకైతే మిస్టర్ షాప్ కానీ ఇలాంటివి చాలా ఎన్నెన్నో చెప్పాను గైస్ నిన్నైతే పార్ట్1 పార్ట్2. సో అయితే కంపల్సరిగా ప్రతి ఒక్కరైతే పార్ట్1 పార్ట్2 అయితే చూడండి, చూసిన ప్రతి ఒక్కరైతే కింద కామెంట్ సెక్షన్లో చేయండి,
బ్రో మేము పార్ట్ వన్ పార్ట్ టూ చూసాం బ్రో, అండ్ పార్ట్ ఏ పార్ట్ చూసిన వాళ్ళు ఆ పార్ట్ చేయండి, పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ చూసిన వాళ్ళు అయితే త్రీ పార్ట్స్ చూసామని చెప్పండి, పార్ట్ టూ పార్ట్ త్రీ చూసిన వాళ్ళు పార్ట్ వన్ మిస్ అయ్యామని చెప్పండి, పార్ట్ త్రీ చూసిన వాళ్ళు పార్ట్ త్రీ పార్ట్ టూ పార్ట్ త్రీ వన్ మిస్ అయ్యామని చెప్పండి. సో కంపల్సరిగా అయితే నేనైతే కంపల్సరిగా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను గైస్, సో కావాలంటే ఇప్పుడైతే ఒకసారి డిస్క్రిప్షన్లో చూసుకోండి అనమాట. పార్ట్ వన్కి పార్ట్ టూకి లింకులు ఇచ్చాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకేందో అప్డేట్ ఏందో చూద్దాం గైస్. ఓకే, ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఏదో అయితే, సారీ ఇంకా నెక్స్ట్ ఈవెంట్ ఏదో చూద్దాం గైస్. ఓకే గైస్, ఇదైతే మనకైతే ఇప్పటిదాకా వచ్చే ఈవెంట్లన్నీ గైస్ ఇవైతే ఏం లేదు గైస్. ఫస్ట్ వచ్చేసి అయితే మనకి ఇది చెప్పే ఇదైతే తెలుసు గైస్, ఇదైతే మనకి ఒక కర్ర వస్తుంది, ఆ కర్ర ఎట్లా వచ్చిద్దో కూడా చెప్పాను. నెంబర్ టూ ఏంటంటే అది బండెల్ గైస్, కోతి బండెల్ ఇస్తుంది గైస్, అది సారీ కోతిలాగా ఉండే ఒక బండెల్ ఇస్తున్నాను. నెంబర్ త్రీ వచ్చేసి అయితే మనకి అంటే గైస్ మనకైతే ఎస్కేఎస్ గన్ స్కిన్ అనమాట. నెంబర్ ఫోర్ క్వశ్చన్ మార్క్ పెట్టాడు, అంతే వాల్యూ ప్యాక్ అని ఒకటి వచ్చింది కదా ఇందాక ఒక ఈవెంట్ మార్నింగు ఆ ఈవెంట్. ఇంకా నెంబర్ ఫోర్ సంగతి వేసుకుంటే మనకైతే బ్లాక్ టీషర్టు, ఇంకా కొత్త రకమైన బండెలు. ఆ బండెలు ఇందాక నేను చెప్పాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా గైస్, వెపన్ రాయ్ సారీ డైమండ్ రాయ్ డైమండ్ రాయల్లో ఒక బండెల్ అని ఆ బండెలే గైస్. ఇక్కడ ఇటువైపు చూస్తే బ్లాక్ టీషర్ట్ కూడా మనకైతే డైమండ్ రాయల్లోనే రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి గైస్. బ్లాక్ టీషర్ట్ కూడా మనకైతే డైమండ్ రాయల్లో రావడానికి అయితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే బ్లాక్ టీషర్ట్ ఆల్రెడీ ఒకసారి వచ్చింది, కానీ వచ్చిన తొందరలోనే ఫ్రీ ఫైర్ పడితే దాన్ని ఎందుకో బ్యాన్ చేశాడు ఆ బ్లాక్ టీషర్ట్ని. అది ఎందుకు అనేది తెలియట్లా కొంతమంది దగ్గరే ఉంది గైస్ ప్రజెంట్ బ్లాక్ టీషర్ట్, ఒక 100 మెంబర్స్ దగ్గర కూడా లేదు తప్ప బ్లాక్ టీషర్ట్. సో పక్కన చూసుకున్నప్పుడు అయితే ఇందాక దాకా చెప్పిందే M177 గన్ స్కిన్ గురించి గైస్. ఆ గన్ స్కిన్ ఎప్పుడు వచ్చిందంటే మనకైతే వెపన్ రాయల్లో వచ్చింది, లేదంటే ఇంకా మనకైతే ఇంక్యుబులేటర్లో రావచ్చు, ఇంకా ఏదైనా ఇంకేదైనా ఈవెంట్లో రావచ్చు అనమాట. ఈ మూడిట్లో ఏదో ఒక దానిలో అయితే రావచ్చు గైస్ ఏదైతే మనకి. సో M177 గన్ స్కిన్ గురించి పక్కన పెడితే ఈ బ్లాక్ టీషర్ట్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఈ బ్లాక్ టీషర్ట్ అనేది అయితే మనకి చాలా బాగా మంచి ఈవెంట్ గైస్. ఎందుకంటే ఈ బ్లాక్ టీషర్ట్ ఎంతో మంచిది, ఎందుకంటే ఫ్రీ ఫైర్లో ఫస్ట్ బ్లాక్ టీషర్ట్ కాబట్టి అందరికీ బాగా ఇష్టం.